Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. మన పద్య విద్యారంగంలో యతుల ప్రాముఖ్యత ఉంది కదండి అయితే ఈ పద్య విద్యారంగంలో యతులను సన్యసింపజేస్తే ఆ పద్యాలు ఎలా ఉంటాయో మాకు చెప్పండి మతియేలే నట్టి మనిషి మాదిరి గాదే యతిలేని యతిలేని అట్టి పద్యము యతిలేని అట్టి పద్యము మతియేలె నట్టి మనిషి మాదిరిగాదే యతి దండవర్జితుండై యతి దండవర్జితుండై యతి దండవర్జితుండై అతిగా కనిపించినట్టు యతి దండవర్జితుండై అతిగా కనిపించినట్లు తోచును మనకు ఇతి లేకుండా చేశాను అందుకే ఇక్కడ యతి దండ వర్జితుండై అతిగా కనిపించినట్లు తోచును మనకు పాపం యువకులు ఏం భావిస్తున్నారంటే పద్యాలు రాసే వాళ్ళ దగ్గరనే యతులు ఉంటాయి అని ఈ పండితులను కవులను యతులను గురించి ప్రశ్నిస్తే ఈ యతిని తీసేస్తే ఏదో బాగుపడుతుందని భావిస్తున్నారు చాలామంది కానీ ఇదే ప్రశ్న ఒక జానపదుని దగ్గరికి పోయి వేస్తే అతడు యతి లేకుండా మాట్లాడాడు మన సామెతల్లో ఉన్నది యతి యతి లేని సామెత లేదు యతి లేకుండా జానపదుడు మాట్లాడాడు జానపదుని వాక్యంలో జీవిస్తున్న యతి పండితుని పద్యంలో రాణిస్తున్నది కాబట్టి నీవు యతిని ప్రశ్నిస్తే పండితుని పద్యంలో ఉన్న యతిని కాదు నీవు ప్రశ్నిస్తోంది ఆంధ్రదేశంలో నివసిస్తున్న పావరుని గలంలో ఉన్న వాణిని ప్రశ్నిస్తున్నావు ఈ సంగతిని గుర్తించుకోమని యువతరానికి చెప్తున్నాను Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.